స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేవి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం ఈటీవీ సరాగ సమర్పణ ఎక్సో డిషైన్ పాడుతా తీయగా ఈనాటి ఈ సంచిక ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ మా బృందం అందరి తరఫున నమస్కారాలు స్వాగతం శుభ స్వాగతం అలాగే పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ ప్రఖ్యాత గీత రచయిత శ్రీ అనంత్ శ్రీరామ్ గారికి కూడా మన స్వాగతాన్ని తెలియజేసుకుందాం. ధన్యవాదాలండి మీరు విచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ చిరంజీవులతో నడుపుతున్నటువంటి 2వ సెమీఫైనల్స్ 2వ భాగం. అంటే పోయిన వారం ఈ వారం వీళ్ళ పర్ఫార్మెన్స్లో మార్క్స్ సరాసరి చూసి తక్కువ మార్క్స్ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ సంగీత ప్రయాణం మనం అందరినీ మనోరంజితం చేసేటట్టు ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంది కాబట్టి వారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు ఆశీర్వాదాలు తెలియజేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో కూడా బాగా పాడాలని కోరుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. నమస్కారం. గత 3 ఎపిసోడ్స్ సెమీఫైనల్స్కి మనం ఒక్కొక్క సంచికి ఒక అద్భుతమైన శీర్షిక ఎంచుకున్నాం. ఈసారి శీర్షిక ఏమిటంటే కళాశాల. కాలేజీకి సంబంధించిన పాటలు పాడతారు. మీ అందరికీ తెలిసిందే మొన్నటిదాకా కూడా మనం కొంచెం ఉదాత్తమైనటువంటి సంగీత సాహిత్యాలకు నిలవైన పాటలను చూసుకున్నాం. అంటే ఇందులో ఉండవని కాదు, కళాశాల అంటేనే శబ్దం కదా, కొంచెం శబ్ద ప్రధానం ఎక్కువగా ఉంటాయేమో బహుశా. చూద్దాం పిల్లలందరూ కూడా ఎలాంటి పాటలు ఎంపిక చేసుకున్నారు. ముందుగా శరత్ చంద్ర మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి హర్షధ్వానాలతో. శరత్ చంద్ర ఎంపిక చేసుకున్న పాట మాస్టర్ సినిమా నుంచి. బీఎస్సీ అయినా కానీ ఎంఎస్సీ అయినా కానీ రచన చంద్రబోస్, సంగీతం దేవ, గానం రాజేష్, కృష్ణరాజ్, మురళీధర్ మరియు చంద్రబోస్. ఇంతమంది కలిసి పాడిన పాట ఒక్కడవే పాడుతున్నాం, కానీ మేము అందరం కలిసి చెప్పట్లు కొడతాం. నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బిఎస్సి అయినా గాని, ఎంఎస్సి అయినా గాని, ఎస్ఎస్సి అయినా గాని, పియూసి అయినా గాని, కేజీ గాని, పీజీ గాని, ఆంధ్రా గాని, ఆగ్రా గాని, స్టూడెంట్ లైఫ్ చాలా జాలీ. రమ్మన్న రాదండి మళ్ళీ. రమ్మన్న రాదండి మళ్ళీ.
గాని వచ్చాయంటే షాకే తినవచ్చు. 50 వస్తే ఫ్లేవర్ లాగా పోసే కొట్టచ్చు. 60 వస్తే ఆల్ ఇండియానే అమ్మేయవచ్చు. 70 వస్తే నువ్వు అప్పురపడిపోవచ్చు. ఈ శీర్షిక పెట్టి మా వాళ్ళు నా మా పని కొంచెం ఈజీ చేశారు. పెద్దగా విమర్శించడానికి కానీ లేకపోతే విశ్లేషించి చెప్పడానికి కానీ పెద్ద వస్తువు ఏముంటుంది. ఇక్కడ ఎవరైనా రాయగలిగింది ఇంతే ఈ పాటలో. కాకపోతే పాడేటటువంటి కుర్రాళ్ళలో ఒక వైవిధ్యం ఏముంది అని తెలియజేయడానికి అంతకుముందన్ని క్లాసిసిజం ఉన్న పాటలు పాడారు. ఇలాంటి పాటలు కూడా పాడగలరా లేదా అని చూడడం కోసం ఉపయోగపడతాయి తప్ప మనం ఎవరిని ఇందులో తప్పుపడడానికి కానీ లేకపోతే ఎవరికైనా కితాబు ఇవ్వడానికి కానీ విశేషాలు విషయాలు ఏం పెద్దగా ఉండవు. నువ్వు 100% న్యాయం చేసావు దీనికి. నేను దాని గురించి వేరే ఏమి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ స్పీడ్తో ఏం కావాలో దానికి అన్నీ నువ్వు ఇచ్చేసావు. అలాగే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చక్కగా పాడారు. రికార్డ్ చేసినంత బాగా ఉందన్నమాట. శుభం. థ్యాంక్ యూ. స్టూడెంట్ లైఫ్ చాలా జాలీ. తర్వాత రమ్మన్నా రాదండి మళ్ళీ. అదే నువ్వు సింగర్గా ఉన్నావు అనుకో, 100 ఏళ్ల వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటావు. స్టూడెంట్గానే ఉంటావు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లైఫ్ నీకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో ఎంత అల్లరి కావాలో అంత అల్లరి చూపించావు. మా మనసుల చేత అల్లరి చేయించావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ గారు, మీరు మీ గురించిన పోయిన వారం నేను పరిచయం చదువుతున్నప్పుడు అందులో ఒక వాక్యం, చాలా చిన్న వయసులోనే నన్ను పొదుకున్న ఈ సినిమా పరిశ్రమకు ధన్యుణ్ణి, నాకు నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నారు. నేను ఆ ఒక్క విషయానికి మీరు అదృష్టవంతుని అంటంలా, చాలా విషయాలకు మీరు అదృష్టవంతులు. కారణం ఏంటంటే ఈ సినిమా పరిశ్రమలో ఒక తరహా పాట రాసేసిన తర్వాత అతని మీద ఒక మార్కు బ్రాండ్ వేసేస్తారు. ఇంకా ఆ పాటలకి తప్ప వాళ్ళని ఎక్కువగా వేరే పాటలకు పిలవడం చాలా అరుదు. కానీ మీకు చాలా వైవిధ్యమైన పాటలన్నీ వచ్చాయి, అది తమాషా. క్లాసిక్స్ రాశారు, క్లాస్ మంచి విశ్వనాథ్ గారి సినిమా దగ్గర నుంచి కొత్తగా ఇవాళ డైరెక్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా అనంత్ శ్రీరామ్ ఈ పాట రాస్తాడని, ప్రతి పాటకు కూడాను మీ పేరు ఆలోచించేటటువంటి ఒక స్థాయికి మీరు ఎదిగారు. అది మీ అదృష్టం, నిజంగా చెప్పాలంటే అదృష్టం. అది కేవలం నేను అదృష్టాన్ని నమ్ముకునే వాళ్ళని నేను నమ్మను. అదృష్టంతో పాటు మన కృషి కూడా ఉంటుంది. కాబట్టి నేను ఇది ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటిదాకా మీరు చేసిన ప్రయాణంలో వృత్తిపరంగా మీకు తృప్తికరంగా ఉందా? నిజంగా చెప్పాలంటే వృత్తి సంతృప్తినే మిగిల్చిందండి. ఎందుకంటే ఈ పాటలు, ఈ తరహా పాటలు నాకు ఇష్టం లేదు అన్న అలాంటి వర్గీకరణ నాకు లేదు. అదే మీరు ముందుకెళ్లే ముందు నేను అడుగుతాను, ఏదన్నా ఒక ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ పాటనే రాయలేనండి నేను వదిలేసిన సందర్భం ఉందా? అంటే దర్శకుల్ని సంతృప్తి పరచలేక ఒక 40-50 వర్షన్లు రాసిన తర్వాత వాళ్ళు వద్దంటే నేను వెళ్ళిపోవడమే కానీ వదిలిన సందర్భాలు ఎప్పుడు? అలాంటి సందర్భం కూడా జరిగిందా? ఆ జరిగిందండి. ఓకే. మీరు రీసెంట్గా ప్రజాదరణ పొందిన సినిమా 100% లవ్లో 2 పాటలు ప్రయత్నించాను, కానీ మరి నా ప్రయత్నం ఎందుకో ఫలించలేదు. పర్వాలేదు, దాని గురించి అదే మీ మీ వృత్తి మాత్రం ఇంతవరకు రాసిన దాంట్లో మీకు బాగా తృప్తినిచ్చింది? తృప్తినిచ్చినండి. ఎందుకంటే నా తరం రచయితలకి ఎక్కువ వైవిధ్యం దొరకట్లేదు. నేను ఈ పరిశ్రమకు రాకముందు అనుకునేవాడిని. పెద్దలు ఎంతోమంది ఎన్నో దారుల్లో వాళ్ళ ప్రయాణం చేశారు. వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వాళ్ళు వాళ్ళ పరిధి చూసుకుంటే విశ్వం మొత్తం వాళ్ళు ఆవరించేశారు. మనకి ఏ అవకాశం లేదు. కాకపోతే కనీసం దర్శకులు అడిగిన టైంలో గంటలోనో 2 గంటల్లోనో అంత వేగంగా పాటని పూర్తి చేయగలిగితే కొన్ని అవకాశాలు మనకు ఉంటాయనుకున్నాను. అది ఫాలో అయ్యాను కాబట్టి అన్ని రకాల పాటలు రాయగలుగుతున్నాను అనమాట. అన్ని రకాల పాటలు రాయగలగడం, మీకు అవకాశాలు రావడం కూడా గొప్ప విశేషమే. మీకు ఎన్ని రకాల అవార్డులు వచ్చాయి అది చెప్పండి.
సినిమా పరిశ్రమలో 320 పాటలు రాసిన ఇప్పటి వరకు నంది అవార్డు రాలేదండి. కానీ సీరియల్స్లో తూర్పు వెళ్లే రైలు అన్న సీరియల్కి రాసిన టైటిల్ సాంగ్కి నంది అవార్డు వచ్చిందండి. నూతన మన ముందరికి వస్తుంది, ఆహ్వానిద్దాం. నూతన ఎంపిక చేసుకున్న పాట హ్యాపీ డే సినిమా నుంచి జిల్ జిల్ జిగా అన్న పాట. రచన వెంకటేష్ పట్వారి, సంగీతం మిక్కీ మేయర్, గానం కృష్ణ చైతన్య, క్రాంతిశేఖర్, ఆదిత్య, శశికిరణ్, సిద్ధార్థ్, నూతన, బాలసుబ్రహ్మణ్యం, మిక్కీ మేయర్, కృష్ణ, చిన్న, వినోద్, రామకృష్ణ, వెంకటరావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు మొదలైన వాళ్ళందరూ కలిసి, అనంత్ కూడా తన నన్ను కూడా కలిపేయండి సార్ అన్నట్టు, అనంత్ శ్రీరామ్ కూడాను, అనంత్ అంటే సరిపోతుంది, అందరూ కలిసిపోయాం అన్నమాట. వాళ్ళు కూడా చప్పట్లు కొట్టేశారు కాబట్టి ఇంక పాట మొదలెట్టేసాయి. వదిలగాలి స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్కి వెళ్ళాలి, బస్సులకై వెయిటింగ్, ఫుడ్ బోత్ ఫైటింగ్, క్యాంటీన్ల మీటింగ్, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుడ్ బోత్ ఫైటింగ్, క్యాంటీన్ల మీటింగ్. జిల్ జిల్ జిగా, 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 ఎస్ఎంఎస్తో మాటలు, ఎంఎంఎస్తో పాటలు, టీచర్స్తో క్లాసులు, క్లాసులో మాసులు, ఎస్ఎంఎస్తో మాటలు, ఎంఎంఎస్తో పాటలు, లాస్ట్ బెంచ్ సీటింగ్, మ్యాగజైన్స్ రీడింగ్, ఇంటర్వెల్ వెయిటింగ్, ఇక లాస్ట్ బెంచ్ సీటింగ్, సెల్ ఫోన్తో గేమింగ్, ఇంటర్వెల్ వెయిటింగ్. వదులగాలి స్నానం చేయాలి, ఐమాక్స్ లో సినిమాలు, మార్నింగ్ మ్యాటినీలు, హ్యారీలో బోరింగ్, ఫుడ్ కోర్ట్ లో డైనింగ్.
వదిలేగాలి. బాగుంది, బాపట. అంతేనే, అంతకంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాటలు చూసినా కూడా విషయాలు ఒకటే ఉంటాయి. ఇన్ జనరల్గా కాలేజ్ పాటలు అంటే ఇవే విషయాలు ఉంటాయి. నాకు అర్థం కాని ఏంటంటే, పొద్దున్న లేవాలి అని వచ్చింది కదా, పొద్దున్న లెగాలి అని ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదు. పొద్దున్న లేవాలి అని మిగతా అంతా కూడా మామూలు మాటలే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థర్డ్ బీజియంలో గొంతు మార్చి పాడే హమ్మింగ్ ఒకసారి పాడతా. ఇది పాశ్చాత్య సంగీతంలో గొప్ప ప్రక్రియ. ఫాల్స్ వాయిస్ అంటే మన గొంతులో పాడకుండా వేరే గొంతులో పాడడం. మామూలుగా మనకు తెలియని వాళ్ళు వస్తే, తెలియని అమ్మాయి వస్తే ఆగంతుకురాలు అంటాం కదా, నీకు తెలియని గొంతుతో పాడుతున్నావు కాబట్టి నువ్వు ఆ గొంతుకురాలు. వెస్ట్రన్ మ్యూజిక్ పాశ్చాత్య సంగీతానికి కావలసిన హంగులన్నీ నీ గొంతులో ఉన్నాయి. థ్యాంక్ యూ. క్రితం ఎపిసోడ్లో నీ శాస్త్రీయ సంగీత ప్రతిజ్ఞ, నీ శాస్త్రీయ సంగీత ప్రజ్ఞను చూశాను, ఇప్పుడు ఈ పాశ్చాత్య సంగీత ప్రజ్ఞను చూస్తున్నాను. ఇలా రెండు వైపుల పదనున్న కత్తిలో నువ్వు ఎప్పుడు వర్ధిల్లాలని కోరుకుంటా? సాయి దీప్తి ఆహ్వానించండి. సాయి దీప్తి ఎంపిక చేసుకున్న పాట సుందరకాండ సినిమా నుంచి. సుందరకాండకు సందడే సందడి అన్న పాట. రచన వేటూరి, సంగీతం కీరవాణి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. బృందం, బెస్ట్ ఆఫ్ లక్. సూపర్ హిట్లర్ సైకో థ్రిల్లర్లే, అరే మచిలీపట్నపు మ్యాట్నీ ఆటకు బాక్సు
శతమర్కటం ఎందుకు రాశారు సుందరామూర్తి గారు? 100 కోతులు చేసే అంత పెంట కాలేజీలో నయో, అది నేను అన్నాను కదా, గొడవ అయిపోయింది తర్వాత. అసలు 100 కోతులు అని ఎందుకు వచ్చింది అని? కాలేజీలో ఐ మీన్ స్కూల్లో స్టూడెంట్స్ అంత అల్లరి చేస్తారని అర్థం అనుకుంటా సార్. బ్రహ్మచారి శతమర్కట అని సామెత ఉందన్నమాట. ఒక్క బ్రహ్మచారి శతమర్కటాలకు 100 కోతులకు సమానం అని అంత అల్లరి చేస్తాడు అని అర్థం. నువ్వు అమ్మో అనుకోవాకు, ఎందుకంటే రేపు పొద్దున నీకు వయసు వచ్చాక నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది బ్రహ్మచారినే. అతను శతమర్కటాలు అయినా కూడా నువ్వు నీ బొట్టన వేలు కింద పెట్టి వాడిని సగం కోతిని చేయగలిగిన శక్తి కూడా ఉంటుంది మీలో, అది నాకు తెలుసు. అసలు ఎందుకు రాశారు అని, అది సుందరరామూర్తి గారు రాస్తే ఏదో వ్యవహారం లేకుండా రాయడని, ఎలాంటి పాట ఇచ్చినా కూడా చాలా ఆ రోజుల్లో ఉన్నటువంటి పాపులర్ సింగర్స్ని తీసుకున్నారు ముందు, జాక్సన్ సిండీ లాపర్ వాళ్ళని తీసుకొచ్చి ట్యూన్లో కూడా అక్కడ చిన్న తెలుగుదనం దరి దారినా తరినా నినా శతమర్కటం పితలాటకం బ్రహ్మచారులా బ్రతుకే సుఖం. తర్వాత అశోకుడు చెట్టు నాటించను, తర్వాత లైన్ ఏంటి నువ్వు పాడింది? పాడక్కర్లా, చెప్పు చదువు. మన నవ్వులే అవి పోయించను, అది అది మన నవ్వులే అన్నది క్లియర్గా వినిపించలేదు నాకు. అలాగే మహాత్ముడు ఫ్రీడమ్ ఇప్పించను, తర్వాత లైన్ ఏంటి? మన పక్కాళ్ళనే అది పెంచేసింది. అంటే ఏమిటి అర్థం? తెలియదు సార్. గాంధీ మహాత్ముడు మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాతే, ఆ తర్వాతే మన దేశం రెండు ముక్కలైంది, పాకిస్తాన్గా ఇండియాగా. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాతనే వాళ్ళది ఒక దేశం పెరిగిపోయింది అని ఆయన అర్థం. ఉత్తిని రాయుడు సుందరామూర్తి ఎక్కడ రాసినా దాంట్లో ఏదో ఒక చమత్కారం వ్యవహారం పెడతాయి. మన పక్కాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళు అన్నమాట. నువ్వు పాడాల్సిన దూరంలో పాడే పాట, ఎంతకంటే నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. గాడ్ బ్లెస్ యు. ఈరోజు వీళ్ళు పాడుతున్న ఈ కాలేజ్ పాటలో నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే, ఈ పోటీదారులందరిలో ఉన్న ఐకమత్యం. పాట వాళ్ళది కాకపోయినా కూడా అవతల వారి పాటలో సగం, మధ్యలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో సగం వాళ్ళు పాడాల్సి వచ్చినా కూడా ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆ పాటని ఆస్వాదిస్తూ మనకి వినిపిస్తున్నారు. ఈ ఐకమత్యం మీకు ఎప్పుడు ఇలాగే కొనసాగాలనుకో? శతమర్కటాలు కదా, అక్కడికి వచ్చినప్పుడు మాత్రం సరస్వతీదేవి వాహనమైన హంసల్లాగా కనిపిస్తారు, పాడేటప్పుడు ఆ శతమర్కటాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. నిజంగా చాలా చక్కగా పాడేవమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆహ్వానిద్దాం సాయి రమ్యని. సాయి రమ్యకి చేసిన పాట సిరివెన్నెల రచన, సంగీతం కోటి, గానం చేసినవారు దేవన్, కోటి, అనురాధ శ్రీరామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్. బాగుంది. నువ్వే నువ్వే సినిమా నుంచి కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్. ఇవన్నీ క్లాసం సబ్జెక్ట్స్, ఎలాగో తప్పని న్యూసెన్స్. మ్యామ్ ఇంట్లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనస్, తెలీదంటే తప్పే మిస్, వెరీ ఇంపార్టెంట్ సిలబస్. టాటా బిర్లా డాక్టర్ లైన తలంచి తీరాలి, మీరేం చెయ్యాలనుకున్నా మా పర్మిషన్ ఉండాలి. కంప్యూటర్స్ వాట్స్ సైన్స్ మ్యాథ్స్ కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగో తప్పని న్యూసెన్స్.
పదే పదే పొగటాలి ప్రతిదినం మా కోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి దిండే సనం అంటూ దీనంగా మమ్మల్ని బతిమాలాలి ఆ పెట్టు కాస్త తగ్గాలి మా పట్టుదలెనకాలి మా కంటి చూపుకే భయపడుతూ కంట్రోల్లో ఉండాలి సబ్జెక్ట్స్ ఎలాగో తప్పని చూసు చాలా కోపంగా ఉంది మీద. ఐస్ క్రీమ్లు గట్రా తింటూ హై స్పీడ్లో లావ్ అయిపోకు, బోండాల్లో ఉన్న పండు నీ బాడీ చూసుకోముందు, ఇవన్నీ నన్ను చూస్తూ పాడతావేంటి? ఇంకో రెండు నెలలు నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేప్పుడు చూడు ఎలా ఉంటాను. ఆల్రెడీ ఇప్పుడే చిక్కాను, ఇంకా చిక్కుతా, ఇంకా ఫ్యాషనబుల్గా తయారై వస్తాను నేను కూడా. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పాడుకోవచ్చు. ఓకే, పాడడం బాగుంది. ఏముంది ఇందులో చెప్పడానికి? ఏమీ లేదు. ప్రతిదినం మా కోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి. తర్వాత గొంతు కాస్త జీరో వచ్చినట్టుందా అని అడిగాడు తమ్ముడు కూడా. నన్ను కాస్త వాయిస్ చిన్న జీరో వస్తుంది, ఎందుకనో తెలియదు. అది అలా ఉండాలని కావాలని చేసుకున్నావా లేకపోతే ఎందుకో? ఏమో అలా వచ్చేసింది. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒకసారి నువ్వు ఆర్కెస్ట్రావారు కలిసి నన్ను నేను పాడుతా తీగా అన్న కార్యక్రమంలో ఉన్నానా లేకపోతే పబ్లో ఉన్నానా అన్న సందేహానికి గురి చేశారు. తర్వాత ఆ జీరా షకీరా ఇలాంటి గాయని మండలికి కూడా ఉంటుంది అలాంటి జీరా. ఎందుకో ఈ పాటకి ఆ జీరా నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల గొంతు కాస్త రఫ్గా అయిందేమో అనిపిస్తుంది, కానీ ఈ పాట వరకు మాత్రం సరిపోయింది. ఆల్ ది బెస్ట్. చాలా సంతృప్తి కలిగించిన పాట ఏదన్నా ఉన్నదా మీరు రాసిన పాటలు? విశ్వనాథ్ గారు నా చేత రాయించిన పాట మీరే పాడారు, మీరు శంకర మహాదేవన్ గారు కలిసి పాడారు. నిజానికి ఆ పాట ఇచ్చిన సంతృప్తి ఏ పాట ఇవ్వలేదండి ఇప్పటివరకు. ఎందుకు అంటే ఆ పాటలో ఆయన సన్నివేశం వివరించినప్పుడు ఎందుకంటాడో తెలీదు, జై హింద్ అని బెదురుతో అంటాడు హీరో. ఒక బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి గాయకుడు వచ్చి అతన్ని నాతో పాటు కలిసి పాడమంటే పాడను అన్నప్పుడు ఒక్కసారి ఆయన గదమాయించినప్పుడు ఆ కంగారులో జై హింద్ అని పొరపాటున వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు పాట అల్లుకోవాలని చెప్పారండి విశ్వనాథ్ గారు. ఆ జై హింద్ తర్వాత ఎలా అల్లుకోవాలని ఆలోచిస్తుండగా గుర్తొచ్చింది, భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చింది రామరాజ్యం ద్వారా.
ఇన్ని వేదాలకు పుట్టినిళ్ళైనా ఓంకార శబ్దం ఇక్కడే పుట్టినా కూడా భారతదేశానికి ప్రపంచవ్యాప్తి కలిగింది రామరాజ్యం రాముని పాలన దీనివల్ల. అందుకని అక్కడి నుంచి స్టార్టింగ్ తీసుకున్నానండి. ఏలేలో ఏలేలేలో ఏలో ఏలో యాలా ఏలో 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 యాలా ఏలో 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 యాలా. ఇది సల్లనయ్య రామయ్య ఏలిన నేల ఏలో 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 యాలా ఏలో 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 యాలా. ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల ఏలో 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 యాలా ఏలో 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 యాలా. ఆవునైన అమ్మాని ఆవునైన అమ్మాని కొలిసే నేల జీవుల్లో దేవుడినే చూసే నేల జీవుల్లో దేవుడినే చూసే నేల. ఈ నాలుగు లైన్లు నాకు ఎందుకు సంతృప్తినిచ్చినాయంటే మన కీర్తి రాముడు లాంటి రాజు పాలించాడు, మన తత్వం కృష్ణుడు బోధించిన గీత, మన సంస్కారం ఆవునైనా అమ్మాని కొలవగలడు, మన సంస్కృతి ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడడం. ఈ నాలుగు లైన్లో కవర్ చేశాం కాబట్టి సంతృప్తినిచ్చిందండి. అంతేకాదు ఆ తర్వాత లైన్లు కూడా చాలా బాగా రాశారు మీరు, ఆ మిగతా పాట అంతా కూడా చాలా బాగా రాశారు, దాన్ని క్లైమాక్స్కి తీసుకువెళ్ళిన పద్ధతి కూడా చాలా బాగుంది. చాలా సంతోషం, మీ మొదటి పాట నేను పాడాను, మీకు సంతృప్తినిచ్చిన పాట నేనే పాడాను, నాకు ఆనందం. శుభం, మీకు ఇంకా తృప్తినిచ్చే పాటలు, ఇంకా ఇంకా కీర్తినిచ్చే పాటలు ఇంకా ఇంకా చాలా రావాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. లహరిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. బాగున్నావా లహరి? మంచి పాట ఎంపిక చేసుకున్నావు తల్లి. లహరి ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, సంగీతం కీరవాణి, గానం కీరవాణి బృందం, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్న పాట. ఏ పర్పస్ఫుల్ కాలేజ్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. We miss you. ఎక్కడో పుట్టి
స్టారి పొడి కుండు పైన పోలేడు చోకులు రాగిని మేడము రూపురేఖ పైన గ్రూప్ సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి కుచ్చిన గుండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనులోన సిల్లీ న్యూసులు క్లాసు రూములోన కుప్పి కంతులు బాత్రూములోన భావ కవితలు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి కవికి సందర్భం రావాలి. మీకు ఎవరికైనా పిలిచి కాలేజ్ క్యాంపస్లో సాంగ్ అండి రాయండి అంటే అక్కడక్కడే తిరుగుతుంది. ఏ కవిని మనం తప్పుపట్టలేం, ఎంత పోయినా అక్కడికే వస్తుంది. కానీ అందులో కూడా ఒక సందర్భం కనుగొంటే, కాలేజీలో ఆఖరి రోజున వెళ్ళిపోతున్నాం, అప్పుడు వేదిక మీద జరిగేటటువంటి పాఠాన్ని ఒక సందర్భం పెడితే కవికి కొంచెం ఒక పట్టు దొరుకుతుంది అన్నమాట. దీంట్లో మనం ఏమన్నా రాయొచ్చు అని దాన్ని చాలా అందంగా వాళ్ళ భావ వ్యక్తీకరణని వదిలి వెళ్ళిపోతున్నామన్న చిన్న పెయిన్, వాళ్ళు చేసిన మిస్చిఫ్స్ అన్నీ, దానికి ఆఖరణ మకుటంలాగా మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనే మేము కూడా ఇంతేనండి అని పంతుళ్ళు అనడం చాలా ఆర్ద్రంగా ఉన్నదన్నమాట. ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్, నాకు బాగా నచ్చిన పాట. ముఖ్యంగా ట్యూన్లో తెలుగుదనం ఉన్నది, పిచ్చి పిచ్చి అరుపులు గందరగోళాలు లేని పాట. అదే కాకుండా కీరవాణి గారికి చాలా ఇష్టమైన సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ గారు. ఎక్కడో ఒక చోట ఆయన చిప్పు ఉండకుండా ఉండదన్నమాట. ఈ పాటలో కూడా మీకు వినిపించుంటుంది, ఎక్కడుందో తెలిసిందా? నన్ను వదలి నీవు పోలేవులే లాంటిది ఎక్కడన్నా ఉందా? ప్రతి పల్లవిలో ప్రతి చరణంలో వస్తూనే ఉంటుందన్నమాట. ఆయనకు చాలా ఇష్టం అది. చెప్పకుండా ఏదో నేను గొప్పగా చేశానని చెప్పరు ఆయన. మేము పాడుతున్నప్పుడు కూడా గురుగారు ఇది కనిపెట్టారా, పెద్ద అయింది ఇది, ఇక్కడ అక్కడ తీసుకున్నానండి అంటారు ఆయన. అది నిజములే మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులో నవే కూడా ఇంతేనండి. చక్కగా పాడారు, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చక్కగా పాడారు. గాడ్ బ్లెస్. ఒక సంక్రాంతి పాట అంటే రావమ్మ మహాలక్ష్మి అని, ఒక ఆగస్టు 15 దేశభక్తి గీతంలో పాటలు పాడాల్సిన వచ్చినప్పుడు పుణ్యభూమి నా దేశం ఇలాంటి పాట కానీ, అలా ఒక ఫేర్వెల్ పార్టీ, ఒక వీడ్కోల సభకి విద్యార్థులందరూ కలకాలం ప్లే చేసుకుని ఆడిపాడే పాట ఈ ఎక్కడో పుట్టన్న పాట. నిజంగా ఒక కవికి అది చాలా అదృష్టం. ఒక సందర్భానికి మన పాట ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే ఆ కవి జన్మ ధన్యమైనట్టే. అలాంటి పాటలు నాకు రావాలని ఆశిస్తున్నాను. అలాగే కిరవాణి గారు పాడినప్పుడు ఆ సినిమా సన్నివేశంలో పాట చూస్తుంటే ఒక సగటు విద్యార్థి ఆర్ద్రతని నేను ఆస్వాదించడం జరిగింది. అది కాలేజ్ విద్యార్థి. నువ్వు పాడుతుంటే ఓహో స్కూల్ విద్యార్థులు కూడా ఇంత ఆస్వాదిస్తారు, ఆ సన్నివేశాన్ని అనుభూతి చెందుతారు అనిపించింది. థ్యాంక్ యూ. దామిని దామ్మ ఆహ్వానించండి. దామిని ఎంపిక చేసుకున్న పాట ప్రేమదేశం నుంచి ముస్తఫా ముస్తఫా. రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం ఏఆర్ రెహమాన్. బృందం బెస్ట్ ఆఫ్ లక్. Thank you.
మనసో నందనవనం మల్లెలుంటాయి ముళ్ళులుంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒక్కటే విడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే వెరీ వెల్ డన్. పైకి వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం కష్టపడుతున్నాం పైన నోట్ చేరడానికి. దరి రత్తానే తారీ రెండు చరణాలను ఆ చోటు మాత్రం చూసుకుంటే చాలు, మిగతావన్నీ నథింగ్ డూ. ముఖ్యంగా హార్మోనీ పాడిన వాళ్ళకి అప్రిషియేషన్ చెప్పాలి. బ్యూటిఫుల్గా పాడారు హార్మోనీ, చాలా బాగా పాడారు. ఎందుకంటే మామూలుగా థర్డ్ నోట్స్ పాడడం పర్వాలేదు, కానీ ఫోర్త్ నోట్స్ పాడడం చాలా కష్టం. మెలడీ వింటూ వేరే నోట్ పర్ఫెక్ట్గా పాడడం వెరీ వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ దెన్. థ్యాంక్ యూ. నా ఒకటే అర్థం కాదు ఏంటంటే, భువనచంద్ర ముళ్ళులు ఉంటాయని ఎందుకు రాశాడో అర్థం కాదు. ముళ్ళు అంటేనే బహువచనం, మల్లెలు ఉంటాయి కాబట్టి ముళ్ళు ఉంటాయనే రాయాలి. ముళ్ళు ఏకవచనం, ముళ్ళు బహువచనం. ముళ్ళులు ఉంటాయి, ముళ్ళులు అని అనం మన శబ్దం కోసం ఉపయోగించాడేమో నాకు అర్థం కాదు. అది ఒక్కటే కొంచెం అలా పంటి కింద రాయలాగా అనిపించింది నాకు. వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పటి వరకు చాలామంది అంటుంటే విన్నాను, నేను స్వయంగా అనుభవించాను. ఒక చక్కగా పాట వింటుంటే మనకు కాలం తెలియదు అని. కొత్తగా నువ్వు నిరూపించింది ఏంటంటే పాట వినడం ద్వారా కాలాన్ని వెనక్కి రప్పించవచ్చు అని. ఎందుకంటే నువ్వు పాడుతున్నంతసేపు నేను నా కాలేజ్ రోజుల్లోకి వెళ్ళి విహరించడం జరిగింది.
ఈ పాట సాహిత్యం కూడా ఫ్రెషర్స్ డే నుంచి ఫేర్వెల్ డే వరకు ఉన్న సంఘటనలన్నీ కూడా పోసుకొచ్చినట్టు ఒక ముత్యాల దండలాగా మన ముందు భువనచంద్ర గారు ఆవిష్కరించడం జరిగింది. రాసినందుకు భువనచంద్ర గారికి, మళ్ళీ ఆ పాట వినిపించినందుకు నీకు ధన్యవాదాలు. ఈ సంచికలో మాత్రం నాకు చిన్న ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఎవరు నిష్క్రమిస్తారనేది రెండు ఎపిసోడ్లో మార్కులు వేసి తక్కువ వచ్చిన వాళ్ళు వెళ్తారనుకోండి. నేను ఈ ఎపిసోడ్లో మాత్రం ఎవరికి మార్కులు లేదు. కారణం ఏంటంటే అందరూ ఒకేలాగా పాడారు, అందరూ కరెక్ట్గా పాడారు కాబట్టి అందరికీ ఈక్వల్గా మార్కులు వేయాలి, అది తప్పులేదు. కానీ ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక అద్భుతమైన ప్రతిభను ఆ ఎపిసోడ్లో ప్రదర్శించిన వాళ్ళకి ఒక చెక్ ఇవ్వాలన్నమాట. అది ఎవరికి ఇవ్వాలి, అందరికీ ఈక్వల్ మార్క్స్ వస్తే, ఇది ఒక పెద్ద మీమాంస అయింది. అందుకని గతంలో నాకు ఒకరిద్దరు ముగ్గురు నచ్చిన వాళ్ళు వస్తే ఆ చక్రం ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఆ ప్రైజ్ నేను భరించి ఇచ్చాను. ఇవాళ అందరూ బాగా పాడారు కాబట్టి అంత ప్రైజ్లు నేను భరించలేను. నేనేమనుకుంటానంటే వీళ్ళందరి పేర్లు చీటీలు రాసి వాళ్ళ చేత తీయించి ఎవరికి వస్తే వాళ్ళు ఇవాళ్టి బెస్ట్ సింగర్ అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఇష్టమే కదా అది, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సాంగ్ వెల్. అందరూ కూడా పాటల్ని బాగా పాడారు. ఇందులో ఇబ్బంది పెట్టేది కానీ ఇబ్బంది పడేది కానీ ఏమీ లేదు కాబట్టి అందరూ దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. నా దృష్టిలో అందరికీ కూడా 85% మార్కులు నేను వేస్తున్నాను ఇందులో. ఇక్కడ ఆరుగురు పిల్లల పేర్లు ఉన్నాయి, డిష్లో ఉన్నాయి. ఇది ఎవరి చేత చేయిందామని ఆలోచిస్తే మన రెండు ఎపిసోడ్ల ముందు నిష్క్రమించిన అనఘ, ఆ చిన్నారి ఇవాళ ఇక్కడికి వచ్చింది. సో అనఘను మీ అందరి అనుమతితోటి ఆహ్వానిస్తున్నాను. దాతల్లి పైకిరా. ఇందులో మీ ఆరుగురు మిత్రుల పేర్లు ఉన్నాయన్నమాట. ఇదిలో ఎలిమినేషన్ కోసం కాదు, ఇది ఇవాళ ఎవరు బాగా పాడారనడానికి. ఒకటి తీసి నువ్వే పేరు చదువు. సాయి దీప్తి. సాయి దీప్తి, ఓకే. ముందుగా అందులో తీసినటువంటి పేరు సాయి దీప్తి వచ్చింది కాబట్టి సాయి దీప్తిని ఇవాల్టి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. 5,000 రూపాయలు చెక్కు ఎక్సో డిష్ షైన్ వారు ఇస్తున్నది. ఇప్పుడు మార్క్స్ చదువుతాను. పోయిన వారం ఈ వారం యావరేజ్, దాన్ని బట్టి తక్కువ వచ్చిన వాళ్ళు నిష్క్రమిస్తారు. శరత్ చంద్ర, మొదటి ఎపిసోడ్ 80, రెండో ఎపిసోడ్ 85, సరాసరి 82.5. నూతన, మొదటి ఎపిసోడ్ 82, రెండో ఎపిసోడ్ 85, 83.5%. సాయి దీప్తి, మొదటి ఎపిసోడ్ 65, రెండో ఎపిసోడ్ 85, సరాసరి 75. సాయిరమ్య, మొదటి ఎపిసోడ్ 90, రెండో ఎపిసోడ్ 85, సరాసరి 87.5. లహరి, మొదటి ఎపిసోడ్ 95, రెండో ఎపిసోడ్ 85, సరాసరి 90. దామిని, మొదటి ఎపిసోడ్ 80, రెండో ఎపిసోడ్ 85, సరాసరి 82.5. సిరి పొయెటిక్ జెస్చర్, తక్కువ మార్కులు వచ్చింది సాయి దీప్తి, ఇవాళ నిష్క్రమిస్తోంది సాయి దీప్తి. దమ్మా దా సాయి దీప్తికి ఈటీవీ వారి ప్రశంసాపత్రం, జ్ఞాపిక, బహుమతి, బెంగళూరు సనాతన వారు ఇస్తున్నటువంటి పురాతన శ్రీమద్ భగవద్గీత తాళపత్ర గ్రంథం. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. పుట్టినప్పటి నుంచి పాటను అభిమానించేవాడిగా, ఎదుగుతున్న కొద్దీ పాటను నేర్చుకునేవాడిగా, ఎదిగిన తర్వాత పాటనే జీవితంగా పాటనే బతుకు తెరువుగా ఎంచుకున్నవాడిగా ఒక పాటల కార్యక్రమానికి రావడం ఎంత సంతోషం అంటే, చిన్న బంగారు నాకు ఇష్టమైన అమ్మాయిని బంగారు కొట్టులో కూర్చోబెడితే ఎంత ఆనందిస్తుందో, వెన్నెలు ఇష్టపడ్డ వ్యక్తిని కార్తీక పున్నమి రోజు గోదావరి ఒడ్డును కూర్చోబెడితే ఎంత ఇష్టపడతాడో, అంతే మధురానుభూతి ఈ రెండు ఎపిసోడ్స్ ద్వారా నాకు లభించింది. ఈ సువర్ణ అవకాశాన్ని, ఈ సుదీర్ఘ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈటీవీ వారికి, వ్యాఖ్యాత బాలసుబ్రహ్మణ్యం గారికి, అందరికీ యూనిట్ సభ్యులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ చిరంజీవి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఉత్ప్రేక్ష లేకుండా మనసారా అతను తెలుగు జాతి గర్వపడేటటువంటి కవిగా ఇంకా ఎదగాలని మనసారా మనం అందరం మన హర్షధ్వానాలతో ఆశీర్వదిద్దాం. శుభం భూయాత్, ధన్యవాదాలు విచ్చేసినందుకు. మళ్ళీ
వచ్చేవారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.